పెద్దబాల శిక్షకు స్వాగతం పెద్దబాల శిక్ష ప్రేక్షకులకు నమస్కారం మానవ శరీరము రెండు రకాలుగా విభజించి చెప్పవచ్చు స్థూల శరీరం సూక్ష్మ శరీరం స్థూల శరీరం అంటే మనకు బాహ్యంగా కనిపించేది స్థూల శరీరం ఈ స్థూల శరీరంలోనే జీవాత్మ నిలిచి ఉన్నాడు ఈ స్థూల శరీరమే మనిషికి ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి మోక్షానికి సేవ చేయడానికి అనువైన ఉపకరణం ఇది మంచి ఉపకరణం దీనివల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయి స్థూల శరీరం వల్లనే మనిషి ఏదైనా పని చేయగలుగుతాడు జీవితంలో ఈ ప్రపంచంలో అన్నింటిలో మెలగలుగుతాడు చేయగలుగుతాడు ఇక సూక్ష్మ శరీరానికి వస్తే సూక్ష్మ శరీరము అంటే స్థూల శరీరములో నిగూఢమై ఉంటుంది సూక్ష్మ శరీరం ఈ సూక్ష్మ శరీరం ముఖ్యంగా మనసు చిత్తం బుద్ధి అహంకారం మరియు ఇంద్రియాలతో కూడినది ఈ సూక్ష్మ శరీరం ఈ సూక్ష్మ శరీరంలో బుద్ధి మనసు చెప్పినట్టుగా వింటూ నడుస్తూ ఉంటుంది మనసు ఆలోచన శక్తి చిత్తం చంచలమైన శక్తి బుద్ధి నిర్మయాత్మకమైనది ఇలా అని ప్రజ్ఞులు అంటారు బుద్ధి మనస్సుతో ముందుకు నడుస్తుంది మనసు లేనిది మనసు మనసు ఆలోచన లేనిది బుద్ధి మనిషిని నడిపించదలదు అందుకనే దేనికైనా మూలము మనసు మనసుతోనే బుద్ధి బుద్ధితోనే చిత్తము చిత్తముతోనే మనసు ముందుకు సాగడం ఇది జరుగుతుంది మనిషి మోక్షము పొందాలన్నా ఏది చేయాలన్నా అన్నింటికీ మూలము మనసు మనసు లేనిదే మనిషి ముందు మనుగడ చేయలేడు ఇది సూక్ష్మ స్థూల సూక్ష్మ శరీరాలు రెండు మనిషివి ఇక మనము రెండవ దానికి వద్దాము ఏంటంటే మనము చేసే పాపాలు ఎన్ని రకాలు మనిషి చేసే పాపాలు మూడు రకాలు ఒకటి కాయిక రెండవది వాచిక మూడవది మానసిక కాయిక అంటే మొదటిది శరీరంతో చేసే పాపము శరీరంతో చేసే పాపములో ఏందంటే గాయపరచడము ఎదుటి వారిని గాయం చేయడము హింసించడము కొట్టడము ఇలాంటివన్నీ కాయిక అంటే శారీరక పాపాల కిందికి వస్తాయి ఇవే కాకుండా పరస్త్రీని కోరడం కూడా శారీరక పాపమే ఇవి శారీరక పాపం కిందికి వస్తాయి శారీరక పాపం అంటేనే కాయిక పాపము రెండవది వాచిక పాపము వాచికం అంటే మనము మాట్లాడేది మాట్లాడేదాన్ని వాచిక పాపం అంటారు మనము చేసే వాచిక మాటలతో చేసే పాపము ఏంటంటే ఎదుటి వారిని నిందించడం మనసులో ఎదుటివారి గురించి చెడు ఆలోచనలు చేయడము మనిషిని చెడుగా చూడడము ఇవన్నీ చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి వాచిక పాపాలు మూడవది మానసిక పాపాలు మానసిక పాపాలు అంటే మనిషి మనస్సుతో చేసే పాపాలు మనసులో ఎదుటివారి గురించి చెడుగా ఆలోచించడం ఎదుటివారి గురించి చెడుగా భావించడం ఎదుటివారి గురించి చెడు ఆలోచనలతో ఉండడం ఇవన్నీ మనసుతో ఆ మనిషి ఎదుటివారి గురించి అలాంటివి చేసివి అలాంటి పాపాలు కూడా మనిషి కూడబెట్టుకుంటాడు ఈ మనిషి ఈ మూడు రకాల పాపాలు చేస్తుంటాడు కాయిక అంటే శారీరక వాచిక అంటే మాటలతో మూడవది మానసిక అంటే మనసుతో ఈ మూడు రకాల పాపాలు మనిషి చేస్తుంటాడు ఈ మూడు రకాల పాపాలను మనిషి చేయకుండా చేయడానికి చేయకుండా ఉండడానికి భగవంతుడు శక్తిని కూడా ఇచ్చాడు అందుకని ఆ భగవంతుడు ఇచ్చిన ఆత్మశక్తిని ఉపయోగించి వీటిని దూరం చేసుకొని వీటి జోలికి పోకుండా ఆ పాపాలకు దూరంగా ఉంటూ మనిషి మోక్షాన్ని పొందడం మంచిది మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి